సీత అక్క గురించి కాదు, సీత అమ్మ అనాలే. ఎందుకంటే ఆ అమ్మ ఎండ కోసం చూడకుండా ఒక్కొక్క గ్రామం తిరిగి, ఎవరు ఒక పార్టీ అని కాదు, ఒక నా కులం అని కాదు, మతం అని కాదు, నా ప్రజలు నా వాళ్ళు అనుకొని మీ అందరి కొరకు ఆమె కష్టపడుతున్నారు. ఆమె కష్టం చూసి ఎప్పటి నుంచో రావాలి రావాలని ఉంది. ఇవాళ అవకాశం నాకు దొరికింది. నేను ఫస్ట్ ఆ అమ్మకి దండం పెడుతున్నా. ఎందుకంటే ఆ అమ్మ తిరిగే సేవ, ఆ అమ్మ చేసే సేవ, కాలు అయితే దుఃఖం అనిపిస్తున్నది. ఆ కాలుకు దెబ్బ తగిలి అట్లనే నడుస్తున్నారు. మందు మాకు తన గురించి పట్టించుకుంటలేదు. నా ప్రజలు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆ బాగుండడంలో మనం ఉండాలి, అదొక్కటే ఆమె ధ్యేయం పెట్టుకున్నారు. అమ్మ మీకు ఎన్ని దండాలు పెట్టినా పెద్దవాళ్ళు, మాకు ఒక అవకాశం అమ్మ ద్వారా దొరికింది. నేను సీతక్కని పిలుస్తారు, నేను సీతమ్మ అనే పిలుచుకుంటాను. మన ప్రజల్ని ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అందులో మన ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చి కూలి బతుకుతున్నారు. మీరు మీ ద్వారా పక్క రాష్ట్రానికి సహాయం అందించే అవకాశం మీరు మా ఏరియాని ఎంచుకోవడం, మేము మొట్టమొదటి సహకారం కూడా మన ములుగు జిల్లాలో మన రాష్ట్రంలో కాకుండా వలస వచ్చిన కూలీల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలామంది 40 రోజుల నుంచి ఇళ్లలో కూర్చొని తిన్నారు. ఇప్పుడు వెళ్ళిపోమంటే పోదామంటే కూడా వాళ్ళ దగ్గర ఛార్జీలు లేవు, వాళ్ళ దగ్గర తిండి లేదు, సామాను లేవు. అట్లా మేమే ఇప్పటికీ 3 బ్యాచ్లను పంపించినాం. నిన్న మధ్యప్రదేశ్ వాళ్ళని పంపించినాం. ఎక్కడి నుంచో గుండాల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, మధ్యప్రదేశ్ దాకా నడతామంటున్నారు వాళ్ళు. అమ్మ మాకైతే చాలా బాధ అనిపించింది. అక్కడెక్కడ బస్సు అక్కడ కలిస్తే ఎక్కించుకొని వచ్చి నైట్ మన ఇంట్లో పెట్టి భోజనం పెట్టి తినబెట్టి మళ్ళీ కారు ఇచ్చి రామగూడెం దాకా పంపించినాం. అక్కడ నుంచి ఇవాళ ట్రైన్ పోతే ట్రైను, లేకుంటే నాగపూర్ దాకా అక్కడ అటాచ్ చేసినాం. మళ్ళీ అట్లనే మొన్న ఒరిస్సా వాళ్ళు కూడా ఇట్లనే ఈ దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. మల్కనగిరి వాళ్ళు అబ్బాపురం నుంచి నడుచుకుంటూ ములుగు దగ్గర కలిసిన మా వాళ్ళను కూడా బండెక్కించి అక్కడ చట్టి దాకా పంపించి మరి అక్కడ నుంచి ఇంకొక వెహికల్ ఏర్పాటు చేసినాం. ఛత్తీస్గఢ్ వాళ్ళు పాపం ఇక్కడ పుట్లపురం దగ్గర పనిచేస్తున్నారు. ఈ దేవోదల పైప్ లైన్ అని 8 రోజులు అయింది సార్. మనం మేడారం పోవాలంటే 2.5 రోజులలో పోతాం నడిస్తే, ఏది ఆ పుట్లపురం ఆ ఏరియా నుంచి. వాళ్ళు యువకులు డే అండ్ నైట్ నడిచిన 2 డేస్లో మంచిగా వెళ్ళిపోతారు. 8 రోజుల నుంచి తిండి లేకుండా తిప్పలు లేకుండా నడిచి మాకు అటు కొండ ఐలపురం పోయేస్తుంటే అడవిలో కనపడ్డారు. వాళ్ళను బండెక్కించి మళ్ళా అక్కడ కుంట దాకా పంపించినాం ఛత్తీస్గఢ్.